తెలుగు బిడ్డ భారత మాజీ ప్రధాని పివి నరసింహారావును దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. వేదికగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ప్రధాని మోదీ. దేశానికి వీరందించిన సేవలను కొనియాడారు. తాజా ప్రకటనతో ఈ ఏడాది భారతరత్న అందుకున్న వారి సంఖ్య 5కు పెరిగింది. బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు ఇప్పటికే భారతరత్నను ప్రకటించింది మోదీ సర్కార్. రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు ఈ దేశానికి అందించిన సేవలు అపారమని కొనియాడారు ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయటంలో పివి నాయకత్వం బలమైన పునాది వేసిందని, ఆయన హయాంలో ప్రపంచ మార్కెట్ను భారత్ ఆకర్షించిందని ప్రశంసలు కురిపించారు. పివి నరసింహారావు పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైందన్నారు ప్రధాని మోదీ. విదేశాంగ విధానం, విద్యారంగంలో ఆయన అందించిన సహకారం దేశాన్ని సాంస్కృతికంగా, మేధోపరంగా సుసంపన్నం చేశాయని కొనియాడారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, శాస్త్రవేత్త స్వామినాథన్ కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటనపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. పివి నరసింహారావు రాజనీతిజ్ఞుడని, పివి నరసింహారావు ఉన్నత రాజకీయ నైతిక విలువలు కలిగిన పండితుడన్నారు. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం తెలుగు వారందరికీ గౌరవం అన్నారు. రైతుల కోసం పాటుపడిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించడం యావత్ జాతి గర్వించదగ్గ విషయమన్నారు సీఎం జగన్. తొలి తెలుగు ప్రధాని మన పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ వాణి. కొంచెం ఆలస్యం అయినా దేశంలోనే అత్యున్నత పురస్కారం లభించడం తమ కుటుంబంలో అందరూ ఆనందపడుతున్నారని చెప్పారు. పార్టీలకు అతీతంగా బీజేపీ పివి గారిని గుర్తించి భారతరత్న ఇవ్వటం మోదీ సంస్కారానికి నిదర్శనం అని చెప్తున్న సురభి వాణితో మా సాక్షి టీవీ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఎమ్మెల్సీ వాణి గారు మనతో పాటున్నారు. మేడం, పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం మీరు ఎట్లా చూస్తారు? సంచే రోజు ఇవాళ చరిత్రలో ఒక పెద్ద స్వర్ణాక్షరాలతో లిఖించే, తెలుగు వాళ్ళు లిఖించుకునే రోజు ఇది. ఒక తెలుగు దక్షిణాది మనిషే అసలు అక్కడ వ్యక్తినే ప్రధానమంత్రి కావడం అనేది తొలి తెలుగు ప్రధాని మనం చెప్పుకుంటాం. అట్లాంటి ఎందుకంటే ప్రధానులు అంటే ఎప్పుడు మీరు పివి గారి దాకా చూడండి, అందరూ నార్త్ ఇండియన్సే ఉన్నారు, ఉత్తరాది వాళ్ళే ఉన్నారు, దక్షిణాది వాళ్ళు లేరు. కానీ ఈయన తొలి తెలుగు ప్రధాని, తెలుగువాడు, అంటే తెలుగు రాష్ట్రాలు గర్వించే ఒక పెద్ద చారిత్రాత్మకమైన రోజు ఇవాళ. చాలా హ్యాపీ, వ్యాలర్ ఓవర్వెల్మింగ్. పివి గారి వల్ల మొత్తం తెలుగు దేశమే, తెలుగు ప్రపంచ అంటే తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా దేశ విదేశాల్లో ఒక గుర్తింపు. ఇది చాలా గొప్ప విషయం. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ట్యాంక్ బండ్ మీద విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి దానిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు భారతరత్న రావటం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం? మన కేసీఆర్ గారు కూడా అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అలాగే ఉండింది. పివి గారు బీఆర్ఎస్లో లేరు కదా, టీఆర్ఎస్లో లేరు కదా, ఆయన వేరే పార్టీలో తన సర్వీసెస్ రెండర్ చేసినారు కదా. బట్ స్టిల్ హీ ఫీల్స్ దాట్ హీ బిలాంగ్స్ తెలంగాణ. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఒక మహానుభావుడు ఈ దేశాన్ని ఏలినాడు. శాతవాహనులు అసలు పోయినరో లేదో అక్కడ దాకా అనే ఒకటి ఉండేది, ఉబాచ ఉండేది చరిత్రకారులు. కానీ పివి గారు మొత్తం దేశ ప్రజలందరికీ కూడా ప్రధానిగా ఆయన సేవలు అందించినారు. సో ఇట్ ఈస్ అ గ్రేట్ రికగ్నిషన్. అప్పుడు శతజయంతి ఉత్సవాలు చాలా అద్భుతంగా చాలా బాగా చేశారు. అసెంబ్లీలో కూడా తీర్మానాలు చేసి రికమెండేషన్స్ పంపించినారు. కానీ ఇప్పుడు మనకు ప్రకటించడం అనేది పార్టీలకు అతీతంగా. పిఆర్ఎస్ ప్రభుత్వం, పివి గారు వేరే పార్టీలో ఉన్నారు, బట్ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కేంద్రంలో ఉంది. ఆ ప్రధాని అనౌన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది, దీని వేరియేషన్ ఎట్లా చూస్తారు? నేను అదే చెప్తున్నా కదా, నేను నొప్పి కలిగించే విషయాలు వద్దు, పెయిన్ఫుల్ వద్దు. ఇప్పుడంతా ఇప్పుడంతా హ్యాపీ అకేషన్, వెరీ టస్ సెలబ్రేట్. మీరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా భారతరత్న? ఓవర్వెల్మ్డ్, ఐఎమ్ హ్యాపీ. నేను నా జీవిత కాలంలో భారతరత్న నాన్నగారికి అనౌన్స్ చేస్తే చూస్తానా అని అనుకున్నాను,
బట్ నా కళ నెరవేరింది. ఇది మరి చెప్తా ఉన్నారు తన కళ నెరవేరింది, నాన్నకు భారతరత్న ఇవ్వటం కూడా చాలా ఆనందంగా ఉంది, ప్రభుత్వాలకు అతీతంగా ప్రస్తుతం ఈ భారతరత్న రావటం పట్ల కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నానంటూ కూడా సురభి వాణిదేవి చెప్తా ఉన్నారు. కెమెరామన్ వినోద్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.